హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి గౌట్నిల్ అనే టాబ్లెట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. గౌట్నిల్ అనే టాబ్లెట్, సో గౌట్నిల్ అనే టాబ్లెట్ పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో మరి ఈ టాబ్లెట్ని ఎందుకు వాడుతూ ఉంటారు, ఓకేనా, ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, దీంట్లో ఉన్న డ్రగ్ ఏంటి అసలు, అది ఎలా పనిచేస్తూ ఉంటుంది అనేది మొత్తం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు మీరు వెనక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, అది కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక టాపిక్కి వెళ్ళిపోతే అలాగే వీడియో ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే గౌట్నిల్ అనే టాబ్లెట్, సో దీంట్లో చూసుకుంటే కనుక కాల్చిసిన్ అనే డ్రగ్ 0.5 mg ఉంటుందండి. కాల్చిసిన్, ఈ కాల్చిసిన్ అనేది యాంటీ గౌట్గా పనిచేస్తుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, కొంచెం పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది, అలాగే నొప్పులు వాపులు ఉంటాయి కదా, సో సారీ నొప్పులు వాపులు ఉంటాయి కదా, నొప్పులు వాపులు తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, మరి ఎట్లాంటి నొప్పులలో వాడాలి దీన్ని, ఎట్లాంటి నొప్పులలో వాడితే నొప్పి తక్కువ అవుతుంది అని చూసుకుంటే కనుక గౌట్నిల్ అన్నాం, గౌట్నిల్ అనే బ్రాండ్ అది. సో గౌట్ అంటే ఏంటి, మరి గౌట్ అనే డిసీజ్. సో గౌట్ అనేది చూసుకుంటే కనుక మీరు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఇలా ఇక్కడ జాయింట్లలో వాపులు ఉంటాయండి, చూడండి బాగా. చాలామందికి వస్తుంటాయి, కొంతమందికి వస్తూ ఉంటాయి, ఇట్లా ఎక్కువ చూసుకుంటే కనుక కొద్దిమందిలో ఇట్లా వస్తూ ఉంటాయి ఆ నొప్పులు అనేవి, వాపులు అనేవి అలా ఉంటాయి అన్నమాట, జాంటలో వాపులు చేరుతూ ఉంటాయి అన్నమాట, వాపులు అవుతూ ఉంటాయి, నొప్పి విపరీతమైన నొప్పి ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది మరి, చూసుకుంటే కనుక శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అనమాట, మామూలుగా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కొన్ని రకాల ఫుడ్ తినడం వల్ల, కొన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫుడ్స్ వల్ల యూరిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది బాడీలో. ఆ యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో కలిసిపోయిన తర్వాత రక్తం నుంచి వెళ్ళి కిడ్నీ ద్వారా, యూరినేషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి, యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే యూరిన్ ద్వారా బయటికి వెళ్ళదు, యూరిక్ యాసిడ్ వెళ్ళకుండా రక్తంలోనే ఉండి ఆ రక్తంలో నుంచి ప్రతి జాయింట్లోకి చేరిపోతుంది. జాయింట్స్ ఉన్నాయి కదా, జాయింట్స్లోకి చేరిపోతుంది యూరిక్ యాసిడ్ అనేది. అక్కడ ఆ యూరిక్ యాసిడ్ అనేది జాయింట్లో చేరిపోయిన తర్వాత ఆ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ లాగా మారుతుంది, రాళ్ళలాగా మారుతున్నాయి, చిన్న చిన్న రాళ్ళలాగా మారుతుంది, మారి ఆ జాయింట్లో ఉంటుంది. ఉన్నప్పుడు జాయింట్లు మామూలుగా రెండు జాయింట్లు ఇలా కదులుతూ ఉంటాయి కదా, జాయింట్స్ అయినప్పుడు కదులుతుంటాయి కదా. సో ఈ జాయింట్ల మధ్యలో ఆ క్రిస్టల్స్ చేరిపోవడం వల్ల రాపిడికి గురయ్యి అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, నొప్పి వస్తుంది, వాపు వస్తుంది. ఓకేనా, ఇదంతా కూడా టాక్సిన్స్ అనమాట, ఇవన్నీ కూడా టాక్సిన్స్. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే యూరిక్ యాసిడ్ అనేది ఈ ఫాగోసైట్స్ని, న్యూట్రోఫిల్స్ని, సైటోకైనెట్స్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో వీటి వల్ల నొప్పి వాపు అనేది ఏర్పడుతుంది. సో అందుకని యూరిక్ యాసిడ్ తగ్గించాలి, మరియు యూరిక్ యాసిడ్ ఇన్ఫ్లమేషన్ కారణం చేసే సైటోకైనెట్స్ కానీ, ఫాగోసైట్స్ కానీ, న్యూట్రోఫిల్స్ని కానీ వాటిని కిల్ చేసి వాటిని ఎట్లయితే టాక్సిన్స్గా మారుస్తుందో ఆ టాక్సిన్స్గా మారే చర్యను ఆపాలి, అప్పుడే నొప్పి వాపు తక్కువవుతుంది. సో దానికోసం డాక్టర్లు ఏం చేస్తుంటారు అంటే ఈ కాల్చిసిన్ ఉన్న గౌట్నిల్ రాస్తూ ఉంటారు. ఈ కాల్చిసిన్ డ్రగ్ మరి ఎలా పనిచేస్తుంది చూసుకుంటే, ఏదైతే ఫార్మేషన్ అవుతున్న సైటోకైనెట్స్ కానీ, న్యూట్రోఫిల్స్ ఏదైతే టాక్సిన్స్ లాగా మారుతున్నాయో ఆ మారే చర్యని ఈ కాల్చిసిన్ ఆపుతుంది అనమాట. సో అలా ఆపడం వల్ల నొప్పి కానీ వాపు కానీ తగ్గిపోతుంది. సో ఇట్లా నొప్పిని వాపుని తగ్గించడానికి కాల్చిసిన్ వాడతారు. ఓకేనా అండి, ఈ గౌట్ ద్వారా వచ్చే నొప్పిని వాపుని తగ్గించడానికి ఈ కాల్చిసిన్ బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించే వాడికి మళ్ళీ సపరేట్ మెడిసిన్ రాస్తూ ఉంటారు. ఓకేనా, ఈ కాల్చిసిన్ అయితే ముఖ్యంగా వాపు తగ్గించడానికి, నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ గౌట్నిల్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని ఇలాంటి టాపిక్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.